హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయోధ్య కేసులో హిందూ సంస్థల తరపున వాదించిన న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ కె పరాశరన్ ఒక్కసారిగా యావత్ దేశం దృష్టిని గత ఏడాది ఆకర్షించారు తొంభై మూడేళ్ల వయసులో అవిశ్రాంతంగా ఆ శ్రీరాముడి కోసం అంటే రామ్ లల్లా విరాజ్మాన్ తరపున వాదించారు అయోధ్య స్థలంపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం ఇచ్చినప్పుడు పరాశరణ్ గారు కోర్టు హాల్లో మొదటి వరుసలో కూర్చుని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ చదువుతున్న తీర్పును ఏకాగ్రతతో విన్నారు తీర్పు అయిన తర్వాత ఇతర న్యాయవాదులు అందరూ ఒక్కసారిగా పరాశరన్ గారి దగ్గరికి వచ్చి ఆయనను అభినందనలతో ముంచెత్తారు అందరూ ఆయనతో ఫోటో కోసం పర్మిషన్ అడగగా పరాశరణ్ గారు వారికి అనుమతినిచ్చారు రామ జన్మభూమి బాబ్రీ మసీద్ వివాదంలో అప్పట్లో ఆయన నలభై రోజుల పాటు అవిశ్రాంతంగా జరిగిన వాదోపవాదాల కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ నలభై రోజులలో ఒక్కసారి కూడా ఆయన సహనం కోల్పోలేదు ముస్లిం సంస్థల తరపున వాదిస్తున్న న్యాయవాది రాజీవ్ ధావన్ గారు కొన్నిసార్లు అసహనంతో కొన్ని పత్రాలు చించివేసినా పరాశరన్ గారు మాత్రం శాంతంగానే ఉన్నారు రాజ్యాంగం ధర్మాసనం వాదనలు ముగిసిన తర్వాత కోర్టు బయట రాజీవ్ ధావన్ను కలిసి ఒక న్యాయవాదిగా తాము కక్షీదారులు పక్షాన మాత్రమే పోరాడుతామని బయట తమ మధ్య ఎటువంటి ఘర్షణ లేదని ప్రపంచానికి తెలియజేశారు న్యాయవాది పరాశరన్ గారు తమిళనాడులోని శ్రీరంగంలో ఒక అయ్యగారు వేద బ్రాహ్మణ అయ్యగార్ కుటుంబంలో జన్మించారు పరాశరణ్ గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై మూడు నుండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు దేశ అటార్నీ జనరల్గా పనిచేశారు ఆయన అందించిన అమూల్యమైన సేవలకు కృతజ్ఞతగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పద్మభూషణ్ అవార్డులు ఇచ్చింది ఆయన వాదించిన ప్రతిష్టాత్మక కేసులలో రామసేతు మరియు శబరిమల కేసులు కూడా ఉన్నాయి ఎనిమిది నెలల పాటు అవిశ్రాంతంగా ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కేసు విచారణ నిమిత్తం న్యాయస్థానానికి హాజరయ్యే పరాశరణ్ గారు సాయంత్రం నాలుగు లేదా ఐదు గంటల వరకు వాదనలు వినిపించేవారు ఆయనకు సహకరించిన న్యాయవాదుల బృందంలో పివి యోగేశ్వరన్ అనిరుద్ శర్మ శ్రీధర్ పొట్టరాజు అదితి ధాని అశ్విన్ కుమార్ డిఎస్ భక్తివర్ధన్ సింగ్ ఉన్నారు గత నెల పదహారవ తేదీన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు పరాశరణ్ గారిని మోస్ట్ ఎమినెంట్ సీనియర్ సిటిజన్ అవార్డుతో సత్కరించారు నేను మరణించేలోగా ఈ కేసును పూర్తి చేయాలి అదే నా అంతిమ కోరిక అని ఆయన సుప్రీంకోర్టులోనే ఓ సందర్భంలో పేర్కొన్నారు తొంభై రెండు సంవత్సరాల వయసులోనూ ఆయన పట్టు వదలకుండా అలసట అనేదే లేకుండా శ్రీరాముడి కోసం ఆ రామ్లల్లా విరాజ్మాన్ కోసం ఇన్నేళ్లుగా వాదించారు ఆయన కళ నెరవేరడంతో ఇప్పుడు టీవీ ముందు కూర్చొని తీరిగ్గా ఆనందంగా ఆ రామమూర్తి అయోధ్య ఆలయ భూమి పూజను చూశారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ వెంకీ